ఇక్కడ మీ నాన్న చేసినటువంటి పని తక్కువ, మరేం చేయమంటావు అంటే అప్పుడు తగ్గి ఇప్పుడు నేనేం చేయాలి చెప్తానుండి అంటుంది. భూమాత మాటలు విందాం ఇక్కడ. ఇది భూగీత అని మీరు పేరు పెట్టుకుని నాకేం పర్వాలేదు. అస్మిన్ లోకే అథవా అముష్మిన్ మునిభిహి తత్వదర్శిభిహి దృష్టా యోగా ప్రయుక్తాశ్చ పుంసాం శ్రేయ ప్రసిద్ధయే. ఒక్కొక్క మాట చూడండి. తత్వవేత్తలైన మహర్షులు, తత్వవేత్తలు అంటే ఫిలాసఫీ తెలిసిన వారు అని మాత్రమే కాదు, యథార్థం తెలిసిన వారు, అసలు స్వరూపం తెలిసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఇహంలో పరంలో కూడా మనిషికి ఏది శ్రేయస్సు కలుగుతుందో ఆ వ్యవస్థని ఏర్పాటు చేశారయ్యా. ఆ ఉపాయాలన్నీ చెప్పేశారు. యోగా ప్రయుక్తాశ్చ, ఆ యోగములు అనేకం చెప్పారు. అది వ్యవసాయం, యజ్ఞం మొదలైన ఉపాయాలు చక్కగా ఏర్పాటు చేశారు. ఎవరు? ప్రకృతి యొక్క అసలు స్వరూపం తెలిసినటువంటి మహర్షులు ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఎవరైతే ఆ ఉపాయాలని పాటిస్తూ వాటి యందు గౌరవంతో వర్తమాన కాలంలో ప్రవర్తిస్తారో వాళ్ళకి క్షేమం లభిస్తుంది. తానాతిష్ఠతి ఎస్ సమ్యక్ ఉపాయాన్ పూర్వదర్శితాన్. ఆ మహర్షులు దర్శించిన ఉపాయములు ఏవైతే ఉన్నాయో అవి సమ్యక్ దర్శితాన్, సంపూర్ణంగా దర్శించిన జ్ఞానం. ఒకటి తెలుసా, మనమేదో రీసెర్చ్తో గ్రహించేది కాదు, మహర్షులు తపశ్శక్తితో గ్రహించిన సంపూర్ణ జ్ఞానం. ఆనాడు మహర్షులు ఇచ్చిన విజ్ఞానం యుగాలైన చెక్కు చెదరిన విజ్ఞానం ఇచ్చారు. అందుకే ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్తున్నాం. మట్టి కుండల్లో ఆహారాలు మంచివి, ఆవు పేడతో పండించిన పంటలు మంచివి, అందుకే ఆర్గానిక్. ఆ మధ్యకాలంలో పాపం ఎక్కడో అమెరికా నుంచి కీన్వా అని ఒక బియ్యం పంపించారు ఒకరింటికి. అది ఎక్కువ అయిపోయిందని చెప్పి ఇంటి వాచ్మ్యాన్కి వాళ్ళు ఇవ్వబోయారండి, నువ్వు తీసుకో అని. ఇవా మా చిన్నప్పుడు ఇవే తినేవాళ్ళం అన్నాడు వాడు. ఏమంటారు దీన్ని అంటే కొర్రలు అంటారట. దానికి కీన్వా అని పేరు పెట్టి సూపర్ మార్కెట్లో అమ్మితే నువ్వు లక్షలు పోసుకుంటావు. వాడు చిన్నప్పుడు వాడు సులభంగా దొరికేదట, కానీ వాడికి కూడా ఇప్పుడు సారం తీసిన బియ్యం తిన అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాడికి దొరకడం మహా ఖరీదు, ఒకప్పుడు వాడికి చాలా సులభం. ఎటుపోతున్నామో ఆలోచించండి. దీన్ని ప్రగతి అంటారా? స్వాభిమానం ఎప్పుడొస్తుంది దేశానికి? ఇప్పుడు ఒప్పుకుంటాం కదా, ఒకనాడు మహర్షులు సమ్యక్ దర్శితాన్ ఉపాయాన్ అయినటువంటివి ఏమున్నాయో వాటిని పాటిస్తున్నంతకాలం ప్రజలకు క్షేమం ఉంటుందయ్యా. ఒక వ్యవస్థ, ఒక అందమైన పద్ధతి సౌమ్యంగా శాంతంగా వెళ్ళిపోతుంది. అటువంటి దానిని అవరహ శ్రద్ధయోపేతు ఉపేయాన్ విందతే అంజే సహా. తరువాతి వారు వాటి మీద శ్రద్ధ కలిగి మా క్షేమం కోసం పెద్దలు చెప్పారనే శ్రద్ధతో వాటిని పాటిస్తూ ఉంటే వారు తప్పకుండా లక్ష్యాలని తేలిగ్గా చూసుకోగలరు, సాధించగలరు. తాననాదృత్య వాటిని ఆదరించకుండా యహ అవిద్వాన్ అర్థాన్ ఆరభతే స్వయం తస్య వ్యభిచరంత్యర్థ ఆరబ్ధాశ్చ పునఃపునః. ఒక్కొక్క మాట గట్టిగా చెప్తున్నాడు ఇక్కడ. వాటిని పక్కకు తోసేసి వీడు సొంత తెలివితేటలతో ఏదైనా కొత్త కార్యం ఆరంభిస్తే ఆ కార్యం పనిచేయది సరికదా, ఆ కార్యం వల్ల వచ్చే లోపాలను సవరించడానికి మరో కొత్త కార్యం చేస్తూ దానివల్ల మరొకటి చేస్తూ పునఃపునః దానితో సమస్య మరింత జటిలమవుతుంది, కానీ పరిష్కారం లభించదు అని చెప్తూ పురా సృష్ట యోషధయో బ్రహ్మణాయ విషాంపతే. ఔషధాలు ఎలా సృష్టింపబడ్డాయనుకున్నావు? ఇది ఎవరైనా చెప్పగలరండి? ఇవాళ మనం వ్యవసాయం చేస్తే వస్తున్నాయి, అసలు మొదలు ఎక్కడి నుంచి వచ్చాయి? అక్కడ చెప్పగలగాలి. బ్రహ్మణ సృష్టికర్త సంకల్పం చేత నా యందు ఔషధులు పెట్టబడ్డాయి. ఆయన ఏం చెప్పాడంటే ఎవరు సత్పురుషులు, ఎవరు ధర్మమునందు ఉంటారో వారి వల్ల ఈ ఔషధులు భూమి నుంచి బయటకు వస్తాయని నియమం పెట్టాడు. కానీ ఏం జరిగింది? భుజ్యమానా మయా దృష్ట అసద్భిహి అధృతవ్రతైహి. ఒక్కొక్క పదాలు భావించే బలమున్నవారు వీటిని అనుభవించాలండి. ఇక్కడ భుజ్యమానా మయా దృష్ట అసద్భిహి అధృతవ్రతైహి, అసద్భిహి అధృతవ్రతై, రెండు మాటలు తెలుసుకోవాలి. అసత్పురుషులు నియమము లేనివారు, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో ఇష్టానుసారం ప్రవర్తించాను. ఇప్పుడు మనం చూపిస్తున్నది స్వేచ్ఛ పేరుతో ఒక నియమరహితమైన సమాజాన్ని పెట్టుకున్నాం, అవునా లేదండి? విద్యార్థుల్ని పాఠశాలకు పంపుతున్నా నియమాల్లో, చదువు వ్యాపారం అయ్యాక నియమం ఎక్కడుంటుంది? నువ్వు ఇంత డొనేషన్స్ కడితే నీకు ర్యాంక్ ఇప్పించే పూచీనాది అనే విద్యా సంస్థలు ఉన్న రోజుల్లో ఉన్నాం. ప్రతిదీ వ్యాపారం అయిపోయింది. ఇంకా వాడికి నియమం, బ్రహ్మచర్యం, గురువులు ఎందు గౌరవం ఇవి అక్కర్లేదుట. వీటిని ఏమంటారు? అధృతవ్రతైహి. ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఇంతమందిలో కొంతమంది గుర్తుపెట్టుకున్నా ఈ శోషకర్థం ఉంటుంది ఇక్కడ తెలుసుకుంటే. శోషకి
అందుకు మధ్యలో సంస్కృత శ్లోకాలు తెలియనివి చెప్తున్నాను అనుకోండి, ఎన్ని శ్లోకాలు విడిచిపెట్టో మీకు తెలియదు. కానీ దాని భావాన్నంతటి మర్చిపోకుండా మనం తెలుగులో అందిస్తూ కొన్ని అద్భుత మతాలు మనకి ఎలా ఇచ్చాడు వ్యాసమహర్షి తెలుసుకోవడం కోసం ఆ శ్లోకంలో చెప్తాం. ఇక్కడ భుజ్యమానా మయా దృష్ట అసద్భిహి అధృతవ్రతేహి, అసత్పురుషుల చేత అంటే చెడు మానవుల చేత, నియమములు పాటించని వారి చేత ఇవి తినబడ్డాయి, భోగమైపోయాయి. అప్పుడు నా పరిస్థితి ఏమైంది? ధర్మములు పాలించలేదు. అపాలిత అనాదృత చ భవద్భిర్లోకపాలకై, మీ రాజుల చేత ఈ ధర్మములు పాటించబడక ఆదరింపబడక చోరీభూతేత లోకేహం, దొంగల్లా తయారయ్యా మీరందరూ కూడా. ఇక్కడ ఆ చోరత్వం వల్ల ఏమైందంటే నా ఔషధులన్నీ కూడా ఎండిపోయాయి. ఇప్పుడు నీ యొక్క ధర్మాన్ని పరిశీలించాను, కొంతకాలం పడుతుంది అన్నాను, కానీ నువ్వు విశ్వంసతో ఉన్నవాడివి, నన్ను శాసించేవి గనక ఇదిగో నిలబడున్నా, నీకు కావలసింది నువ్వు నా నుంచి పిండుకో అన్నది.